నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ప్రధాన అంశాలు ప్రొవిజన్ మరియు ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో మద్యం షాపులకు డ్రా చేసిన కలెక్టర్ జితేష్ సి పాటిల్ 48 దుకాణాలకు టెండర్లు దక్కించుకున్న ఆశావాహులు ఆదిత్యంలో మహిళలు పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడు ఇంటి ముందు యువతి ఆందోళన గాంధారి మండలం తీతాయపల్లి గ్రామంలో ఘటన అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరిన బాధితురాలు తాళం వేసిన ఇంట్లో చొరబడి 170,000 రూపాయలు దోచుకెళ్లిన దుండగులు బేల్కూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసేందుకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టిన యువకుడు शनिवार कामारेड्डी चेरुकुन्न यात्रा धनस्वागतम पलिकिन टीआरएस नायकुलु कामारेड्डी पट्टणंलोनि रेणुकादेवी कल्याण मंडपंलो जिल्ला प्रोबेशन एक्सेस शाखा आध्वर्यंलो जिल्ला कलेक्टर जितेश वी पाटिल शनिवार जिल्लालोनि 48 मद्यम षापुलकु लक्की ड्रानु तीसि विजेतल नंबर्लु प्रकटिंचारु पेद्दकोडपगल मद्यम षापुकु तगिनंत मंदि दरखास्तुलु चेयकपोवडंतो लक्की ड्रानु निलिपिवेशारु मोत्तं 49 मद्यम षापुलकु गानु 48 मात्रमे ड्रा चेपट्टारु कामारेड्डी जिल्ला केंद्रंलोनी रेणुकादेवी कल्याण मंडपंलो जिल्लालोनी 49 मद्यम दुकाणालकु ड्रा तीसे कार्यक्रमान्नि जिल्ला कलेक्टर जितेश वी पाटिल प्रारंभिंचारु ఈ లక్కీ డ్రా రసవత్తరంగా కొనసాగింది పెద్ద కొడబగల్లో 9 మంది దరఖాస్తులు చేసుకోగా ఆ దుకాణ టెండర్ ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రద్దు చేసి త్వరలో టెండర్ తేదీని నిర్ణయిస్తామని తెలిపారు ఈ మేరకు భారీ బందోబస్తు మధ్య టెండర్ ప్రక్రియని అధికారులు కొనసాగించారు టెండర్ వచ్చిన వారికి అధికార నియామక పత్రాలను అందజేశారు టెండర్ వచ్చిన వారు మొదటి దఫా డబ్బులను అధికారులకు చెల్లించాలని తెలిపారు గతేడాది కంటే ఈ సంవత్సరం మహిళలు ఎక్కువగా మద్యం దుకాణాల టెండర్ ని దక్కించుకున్నారు జిల్లా వ్యాప్తంగా 8 మంది మహిళలు టెండర్ ని దక్కించుకోగా అందులో ముగ్గురు మహిళలకు రెండు రెండు చొప్పున దుకాణాలు వచ్చాయి ఈ దుకాణాలు డిసెంబర్ మొదటి తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు टोटल 49 షాప్స్ కోసం మన దగ్గర 960 అప్లికేషన్స్ వచ్చాయి అందరి అప్లికెంట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇది బిచ్కుంద స్టేషన్ కింద వచ్చే 49th సీరియల్ నంబర్ గెజెట్ లో ఉన్న షాప్ లో తక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి దానికి డ్రా చేయలేము ఎన్క్వైరీ చేసుకొని దానికి తర్వాత టేక్ అప్ చేయడం జరుగుతుంది మిగతా 48 షాప్స్ కి పీస్ఫుల్ మానర్ లో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మానర్ గా అందరికి చూపించి అందరి ముందు డ్రాల్ ఆఫ్ లాట్స్ జరిగింది అట్లానే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అందరూ ప్రెజెంట్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు కన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు వాళ్ళది రిజిస్ట్రేషన్ అయిపోతది అట్లానే వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది 1/6 ఆఫ్ అమౌంట్ ఈ రోజే కట్టించి వాళ్ళు కన్ఫర్మేషన్ రిసిప్ట్ తీసుకొని ముందుకి పోవాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్త్ ఫైర్ అందరికీ ఇది సక్సెస్ఫుల్గా చేయడానికి చాలా శుభాకాంక్షలు అండ్ అప్లికెంట్స్కి కూడా సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ కి చాలా శుభాకాంక్షలు అండ్ అందర్ అప్లికెంట్స్ కి చాలా ధన్యవాదాలు వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేశారు అండ్ కోఆపరేషన్ చేశారు థాంక్యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టాడు ఓ కార్యకర్త ఉద్యమ సమయం నుండి టిఆర్ఎస్ లో కొనసాగుతూ సీఎం కేసీఆర్ ను కలవడానికి పాదయాత్ర చేపట్టినట్టు ఆయన తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసేందుకు ఆదిలాబాద్ నుండి ప్రగతి భవన్ కు పాదయాత్రగా ఎస్ఆర్ ఆంజనేయులు అనే ఉద్యమ కార్యకర్త బయలుదేరాడు
ఆదిలాబాద్ నుండి ప్రారంభమైన పాదయాత్ర నేడు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకోగా ఆయనకు జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జుకంటి ప్రభాకర్ రెడ్డి ఇతర పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడానికి స్వగ్రామం ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వరకు తన పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. నేను నా పేరు ఎస్ఆర్ ఆంజనేయులు. గత మరి పదకొండవ తారీఖు నాడు 10:54 మరి ఇది సీఎం గారు మరి పథకాలైన తెలంగాణ రాష్ట్రంలో మలిదాశ ఉద్యమంలో ఆయన తెలంగాణ రాష్ట్రం మేము ఆయన వెంబడి నడుచుకుంటా తెలంగాణ ఆయన వెంబడి తెలంగాణ నడుచుకుంటూ ఉద్యమంలో పాల్గొన్నాం. మరి అదేవిధంగా ఆయన తెలంగాణ కొరకు మొదటి సీఎం అయినందుకు మరి మాకు కూడా ఇటువంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేదు ఒకటి. మరి ఆయన పథకాలు పబ్లిక్ ఎంతో దగ్గర అందేలా ఉన్నాయి. మరి అటువంటి మరి ఇటువంటి సీఎం మరి ఏ రాష్ట్రంలో లేనప్పుడు ఈ పథకాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పథకాలు పెట్టండి. అటువంటి సీఎంను ఒకటి పాదరూపంలో కలవాలని పాదయాత్ర చేసుకుంటూ కలవాలని ఒక సంకల్పంతో ఈ పాదయాత్ర పెట్టుకున్నాను. అది ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ఈ ప్రగతి భవన్ దాకా వెళ్తున్నాయి. ఈ రోజు కామారెడ్డికి వచ్చింది అదొకటి. మళ్ళీ నేను నాది కూడా సీఎం గారు విన్నవించాలన్నట్టు నాకు కూడా సాంకార్యం సకార్యం అన్నట్టు నాది కూడా నాకు ఏమైనా న్యాయం చేస్తారు నడిచింది 190 కిలోమీటర్. ఇంకా మరి ఇంకా దాదాపు అంటే ఇంకో అదిలో హైదరాబాద్లో ఇంకో 50 కిలోమీటర్ ఉంటుంది అలాగే పోడుకు ఇంకో 170 దాకా కిలోమీటర్ నడవడుతుంది. అది నాకు వాడిని లోకల్ పట్టుకొని ఇప్పటికీ 190 కిలోమీటర్లు అలా ఉంచాలి ఇడాక ఇంత యాత్ర అయింది. మరి ఆ విజయం ఇక్కడ చేరాలని కేసీఆర్ దగ్గర పోవాలని ఈ పాదయాత్ర ఆయన నాయకత్వం. ఈరోజు కామారెడ్డికి ఆదిలాబాద్ నుండి పాదయాత్రతో బయలుదేరిన ఎస్ఆర్ అంజలి గారు ఈ పాదయాత్ర రావడం జరిగింది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అట కేసీఆర్ పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈ ఎన్నో పథకాలు 29 రాష్ట్రాలు లేని పథకాలను మన కేసీఆర్ గారు పెట్టిండ్రు. కానీ మనం కార్యకర్తలు కానీ మరి నాయకులు కానీ మరి ప్రజలు తీసుకెళ్తలేరు అనే భావనతో నేను పాదయాత్ర చేయడం జరుగుతుంది అని నేను ఆదిలాబాద్ నుంచి నేను ప్రభుత్వం దాకా నేను పాదయాత్ర ఎంచుకున్నాను. ఆ కేసీఆర్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అంత కనుపు కలిగే విధంగా నేను పాదయాత్ర చేస్తున్నాను అన్న మీరు ఎక్కడున్నారో అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. దానికి మేము తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో చోటు చేసుకుంది. 1,70,000 రూపాయల నగదు దుండగులు దోచుకెళ్లారని బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చొరబడి 170,000 రూపాయల నగదు అపహరించుకెళ్లిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాలనీకి చెందిన గుప్పన్పల్లి మహబూబ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న ఆటోని అమ్మగా వచ్చిన 170,000 రూపాయలను ఇంట్లో బీరువాలు పెట్టాడు. కాగా కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం మహారాష్ట్రలోని దెగ్లూర్ పట్టణంలో పక్షవాతం మందుకు వెళ్లి చీకటి పడడంతో అక్కడే ఉన్న అత్తగారింటికి వెళ్లారు. ఇంట్లో చోరు జరిగినట్టు శనివారం ఉదయం కాలనీ వాసులు ఫోన్ చేసి తెలపగా మహబూబ్ వెంటనే బీర్కూర్ గ్రామానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి క్లోజ్ టీమ్ ద్వారా దుండగుల వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 2:30 ఇంట్లో నుంచి బయలుదేరింది. 2:30 మాకు నిన్న ఇవాళ పొద్దున మార్నింగ్ 9 గంటలకి తెలిసింది. తెలిసింది అయితే 10:30 ఇప్పుడు ఇంటికి వచ్చిన వరకు చూసినంతవరకు అంటే మొత్తం చిందరగోళం అయిపోయింది. మరి ఆడికి మరి పిఎస్కే వచ్చేసినాను. పిఎస్కే వచ్చేసిన తండ్రి
ఫైనల్ మా ఇంటి ఫైనల్ చెప్పిరు మా ఇంటి ఫైనల్ వాళ్ళు ఎప్పుడు చూశారు వాళ్ళు చూసిరు పాలకి చూసిరు ఫోన్ చేసిరు ఇట్లా ఆంటీ మీ ఇంట్లో ఇట్లా అర్థంగా ఇట్లా చుట్టాల చిరావులని వచ్చిరు అంటే ఓకే రాక తాళం ఇచ్చిన అంటే మరి తాళం తీర ఉంది గుళ్ళెం పెట్టేసింది అని చెప్పిర్రు చెప్తే మరి ఏం చేసిరు అంటే తాళం తీసిరా అది నేను గుళ్ళెం తీసి చూడలేదు అది గుళ్ళెం తీసి చూసిన వరకంటే మొత్తం చిందర గుళ్ళం ఉన్నది ఆడ బీరువా బీరువా లోపల తాళం ఇంకొక తాళం ఉంది లోపల బెడ్ ఉంది అవి ఇరగొట్టేసిర్రు బీరువా ఇరగొట్టేసిర్రు ఇరగొట్టేసినాక మరి పైసలు మొత్తం పోయినప్పుడు అప్పుడు మా ఆయనకు నేను తీసుకొని నేను ఇట్లా వచ్చేసిన వచ్చేసిన వరకు మొత్తం మరి కేసులు వచ్చిరు అంతా చేసిర్రు ఇంకొరి నడుస్తుంది విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అన్నారు. ఏ వృత్తిలో సంతృప్తిగా ఉంటామో దానికి సాధించడానికి లక్ష్యం ఏర్పాటు చేసుకుని ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని సూచించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఫిషరీస్ చేస్తున్న విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి మత్స్యకారులకు ప్రయోజనం కల్పించే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అంతకుముందు కళాశాల ఆవరణలో ఫిషరీస్ ఫౌండేషన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ పరిశీలించారు. అనంతరం రాశివనంలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ రాజ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు శంకరయ్య, ఉమ్మడి జిల్లా మత్స్యశాఖ అధికారులు సంక్షేమ సంఘం అధ్యక్షులు నామాల శంకర్, ఫిషరీస్ అధ్యాపకులు నాగలక్ష్మి, మసూద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని బీడీఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సదాశివనగర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ సదాశివనగర్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలుతో పాటు స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం పథకం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పందించాలన్నారు. లేని ఎడల కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిని తీసుకెళ్లి కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ జిల్లా నాయకులు సుదర్శన్, రాజేందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీడీఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీడీఎస్ఎఫ్ జిల్లా జాయింట్ సెక్రటరీగా నేను ఈ కళాశాలకు రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం KG-2 PG ఉచిత విద్య అని చెప్పి అది కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు కాబట్టి అది పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ ఇక్కడ జరగడం లేదు. కాబట్టి ప్రభుత్వం మరి పేద విద్యార్థులకు ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుకునేటటువంటి వాళ్ళు 80% పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులే ఉంటారు. కాబట్టి మరి ఇప్పటివరకు స్కాలర్షిప్ని ఇంప్లిమెంటేషన్ చేసి వీళ్ళ ఖాతాల్లో జమ చేయలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తా ఉన్నాము. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ని, ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే ఇప్పుడు ప్రకటనలు. అందరికీ నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దావకాన్ అంటేనే పొగులైతుంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ని మాత్రమే సంప్రదించండి. కామారెడ్డి జిల్లాలోని మొట్టమొదటి మరియు ఏకైక అనుభవజ్ఞులైన మహిళా చర్మ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రతిరోజు వైద్య సేవలు శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్టాండ్ పక్కన ఆర్కేఆర్ లాడ్జ్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా కామారెడ్డి.
డాక్టర్ జి మోహన ఎంబీబీఎస్ ఎండి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలు అనుభవజ్ఞులైన వైద్యుల నుంచే అత్యాధునిక వైద్య సేవలు మీకు అందించడం జరుగుతుంది. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓ బంధం ఓ ఆశ ఓ స్పర్శ ఎదురు చూస్తోంది. నమ్మకమైన భరోసా కోసం ఈజీ ఈఎన్ఎంజి ఈసీజీ స్కానింగ్ ద్వారా అరుదైన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. ఫోన్ 0846829555. హైదరాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. ప్రస్తుతమున్న పాండమిక్ క్లిష్ట పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా మారిన కార్పొరేట్ వైద్యం 250 పడకలతో, అత్యాధునిక వైద్య పరికరాలతో, అనుభవజ్ఞులైన డాక్టర్లతో బేగంపేటలోని విన్ హాస్పిటల్ యాజమాన్యం కార్పొరేట్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు సైతం అతి తక్కువ ధరలలో అందుబాటులోకి తెచ్చారు. మా వద్ద ఎస్ఐసియు, ఐసీయు, ఎంఐసీయు, సిసియు కేవలం 7,000 మాత్రమే, జనరల్ వార్డ్ 900 మాత్రమే, ల్యాబ్ సదుపాయం కూడా కలదు. మా వద్ద ఏఎంఆర్ఐ స్కాన్ అయినా కేవలం 3,555 రూపాయలు మాత్రమే. విన్ హాస్పిటల్లో సిటీ స్కాన్ 900 రూపాయలు మాత్రమే. బయట ల్యాబ్స్ కన్నా తక్కువ ధరలకే తీయబడును మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు. ఇంటర్నల్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, ఒబెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ సేవలు లభించును. మా వద్ద 24 గంటలు ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ సేవలు లభించును. మా హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్ మరియు అవుట్ పేషెంట్ సేవలు మరియు ఫిజియోథెరపీ, డైటీషియన్ మరియు నర్సింగ్ సేవలు కూడా కలవు. మా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7999336085. మా అడ్రస్ విన్ హాస్పిటల్, ఆపోజిట్ బేగంపేట్ మెట్రో స్టేషన్, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ www.winhospital.com లో సంప్రదించగలరు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అదే ఆరోగ్యాన్ని మీకు అతి తక్కువ ధరలో భాగ్యంగా మారుస్తున్నారు విన్ హాస్పిటల్ వారు. ధాన్యం కొనుగోలుకు మాస్టర్ సాకుతో అధికారులు వేధిస్తున్నారని రామరెడ్డి మండలం అన్నారం గ్రామంలో రైతులు ఆందోళన బాటపట్టారు. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. 17% తేమ ఉన్న ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో చూపించిన మ్యాచరైజర్ రైస్ మిల్లుకు వెళ్లాక మారిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట వర్షాలకు తడిసిపోయి బాధపడుతుంటే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువకుడి ఇంటి ముందు ఓ యువతి బైఠాయించింది. ఈ ఘటన గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువకుడి ఇంటి ముందు ఓ యువతి బైఠాయించింది. బాధితురాలు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నర్వ గ్రామానికి చెందిన యువతితో గాంధారి మండలం సీతయ్యపల్లి గ్రామానికి చెందిన నేరడి రవితో ఇరువురు కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి ఇంకా సమయం ఉండడంతో యువతిని తాను పనిచేసే మహబూబ్ నగర్ జిల్లాలోని సోలార్ కంపెనీకి తీసుకెళ్లి 2 నెలల పాటు సహజీవనం చేశాడు రవి. ప్రస్తుతం తనను పెళ్లి చేసుకోనని మరో అమ్మాయితో పెళ్లి కుదుర్చుకున్నాడని బాధిత యువతి ఆరోపిస్తోంది. తనకు పెళ్లి నిశ్చయమైన యువకుడితోనే పెళ్లి జరిపించాలని ఆ అమ్మాయి కోరుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా తమకు న్యాయం చేయాలని ఆ యువతి కుటుంబ సభ్యులు కోరారు. Thank you.
చెప్పమ్మా నీకు ఎట్లా తెలుసు అబ్బాయి? పెళ్లి చెప్పులు కచ్చేది, తర్వాత వాళ్ళ డాడీ కలవది అద్దు అని క్యాన్సిల్ చేసాడు. క్యాన్సిల్ చేసినాక మళ్ళీ తను ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటా మా ఇంట్లో ఒప్పిస్తుంది ఇది అన్నీ చెప్పి నన్ను రాని బలవంతం చేసి ఇక నేను పోయినా. పోయినాక 2 నెలలు ఉంచుకొని ఇప్పుడు ఏమంటారు బంగారం కోసం పంపించేసి పెళ్లి చేసుకో మాట్లాడదామంటే వచ్చినాక 1 వీక్ మాట్లాడింది అతను ఒప్పిస్తుంది ఇది అని మాట్లాడి వేరే సైడ్ పెళ్లి సంబంధం చూసుకుంటాను. ఇప్పుడు చేసుకో అంటే చేసుకోను, డబ్బులు ఇస్తాను నేను చేసుకోను అని మాట్లాడుతున్నాను. పెళ్లి చేసుకురా మీరు. మీరు పెళ్లి చేసుకురా. పెళ్ళి అది తాడేసిండు. పెళ్లి చేసుకురా, చేసుకోలేరా? చేసుకున్నాం. ఏమన్నా ఉన్నాయా చేసుకున్నాయి సాక్ష్యం? అంటే కట్టింది లేదు బట్ ఫొటోస్ ఉన్నాయి. అబ్బాయి ఏమైనా చదువుకుండా? ఇంటర్ చదివింది ఇప్పుడు సోలర్ సూపర్వైజర్. గట్టిగా అయిపో. సోలర్లో సూపర్వైజర్. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు? నాది ఇంటర్ అయిపోయింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వలేము. వెళ్ళిన మాట్లా రండి అంటే వాళ్ళు దాక్కుర్రు అసలు రాలేదు. నైట్ 7 వరకు ఉన్నాం పోలీస్ స్టేషన్లో. ఫోన్ చేసి స్విచ్ ఆఫ్. మేము వెళ్ళినాక వాళ్ళు వెళ్ళిర్రు అంట పోలీస్ స్టేషన్కి. అయితే ఎందుకు మాట్లాడలేదు అంటే డబ్బులు ఇస్తాం కానీ పిల్లద్దు అని మాట్లాడుతారు. మాట్లాడదాం రండి అంటే వాళ్ళు కయ్యం ఆడద్దు ఏం ఆడద్దు ఓన్లీ డబ్బులు తీసుకోవాలి అయితే మేము వస్తాము అని మాట్లాడారు. ఎవరు కేసు చేసిండ సార్? పెళ్లి చేస్తాం ఆయనకి ఇద్దామా ఇచ్చేస్తాం చేసుకున్నాక మాట. ఎన్ని రోజుల దాకా అబ్బాయి ఎక్కడ ఉండు? ఎన్ని రోజుల దాకా అబ్బాయి మీతోనే ఉందా? మీ భర్త చెల్లి పెళ్ళి ఎన్ని రోజులు మీ దగ్గరనే ఉందా? మమత పెంటవైన మమత ఈమె పొద్దున అయితే మా గాయత్రి అయితే ఈ అమ్మాయిని 2 నెలల తర్వాత తీసుకెళ్ళినాడు. పెళ్లి చుట్టులోకి వచ్చినప్పుడు చూసి జాతకాలు కలగలే వద్దు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిండు. అయినాక ఈ అమ్మాయికి ఫోన్ చేసి నాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి చెప్పిందంట. ఈమె మాట్లాడిందంట. మాట్లాడి సరే అని చెప్పేస్తే మా అమ్మ నాన్న ఒప్పిస్తా నువ్వు మీ అమ్మ నాన్న ఒప్పిస్తావా అని అడిగిందంట ఈ అమ్మాయి. అడిగితే ఈ అమ్మాయి ఏమన్నదంట సరే నేనైతే మా మమ్మీతో మాట్లాడిపిస్తా నువ్వు మాట్లాడని వాళ్ళ మమ్మీతో మాట్లాడిపించిందంట. వాళ్ళ మమ్మీ మీ నాన్నకు తెలిసింది కదా మీ నాన్న వద్దంటున్నాడు కదా వద్దు సప్పుడుదాకోకు అంటే లేదు లేదు నేను ఒప్పించుకుంటా నేను మాట్లాడుకుంటా నువ్వు పంపించేసే నాకు అని చెప్పేసి ఈయన ఆ అబ్బాయి చెప్పింది ఈ అమ్మాయి. సరే అని చెప్పేసి ఈ అమ్మాయి వెళ్ళింది. వెల్లరెడ్డి దాకా ఒకటి వెళ్ళింది. అక్కడ నుంచి హైదరాబాద్ ఊరు బస్ ఎక్కి ఈ అమ్మాయి ఒకటే వెళ్ళింది. వెళ్ళి అక్కడికి పోయినాక ఏ ఊరికి వెళ్ళింది హైదరాబాద్ నుంచి పికప్ చేసుకుని వెళ్ళింది అమ్మాయిని. చేసుకుని వెళ్ళిపోయినాక అక్కడికి వెళ్ళినాక 2 నెలలు ఉన్నారు. అక్కడ తిరిగిరు అన్నీ చేసిరు మాట్లాడిరు చేసిరు. గుర్లా చేసుకోలేరు పెళ్ళి. ఓన్లీ ఇంట్లోనే పెళ్ళి చేసుకొని ఫోటోలు దిగ కాలు మొక్కేటప్పుడు ఫోటోలు ఉన్నాయి. తాళి కట్టేటప్పుడు కూడా ఫోటో దిగలేరు. పుట్టి కాలు మొక్కేటి ఉన్నాయి ఉన్నాయి. ఇప్పుడు ఏ ప్రూఫ్ లేవు నా దగ్గర. ఆమె వచ్చింది నా దగ్గరికి అట్లా అని మాట్లాడుతున్నాడు. నేను చేసుకోను నీకు డబ్బులు ఇచ్చి వదిలేస్తా నాకు అవసరం లేదని మాట్లాడుతున్నాడు. స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏమన్నారంటే అమ్మాయి ఇప్పుడు ఎవరు చేసుకోను అంటే ప్రాబ్లం అవుతుంది కదా ఆ కేసు వద్దు కాకపోతే పిలిపించి మాట్లాడతాం అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తాం రండి అంటే అతను ఏమంటున్నాడు పిల్లగాడు నేను రాను పెట్టుకుంటే కేసు పెట్టుకో ఏం చేసుకుంటావో చేసుకో మాకు అవసరం లేదు నేను మాత్రం చేసుకోను నీకు దండు పోసి 1-2 లక్షల పోషిస్తా అని చెప్పేసి అంటున్నాడు. మాకు వద్దు డబ్బులు వద్దు నాకు మాకు పెళ్లి చేసుకున్నట్టు కావాలని ఈ అమ్మాయి అంటుంది. నాకు న్యాయం చేయండి అని ఈ అమ్మాయి అంటుంది. ఇప్పుడు అడుగుతుంది నిన్న నుంచి ఇక్కడనే ఉంటున్నాము వాళ్ళు రెస్పాన్స్ లేదు డోర్ పెట్టుకున్నారు కొట్టడానికి వచ్చిన మీదకి మళ్ళీ మేమే కొడుతున్నామని చెప్పి మా మీద రిటర్న్ కేసు పెట్టారు వీళ్ళు. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ప్రొవిజన్ మరియు ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో మద్యం షాపులకు డ్రా చేసిన కలెక్టర్ జితేష్ సి పాటిల్. 48 దుకాణాలకు టెండర్లు దక్కించుకున్న ఆశావాహులు, ఆధిక్యంలో మహిళలు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడు ఇంటి ముందు యువతి ఆందోళన. గాంధారి మండలం తీతాయపల్లి గ్రామంలో ఘటన. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరిన బాధితురాలు. తాళం వేసిన ఇంట్లో చొరబడి 170,000 రూపాయలు దోచుకెళ్లిన దుండగులు.
బేకుర్మడల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఘటన. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసేందుకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టిన యువకుడు శనివారం కామారెడ్డికి చేరుకున్న యాత్ర ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్త. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేనన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.